భారతీయ హాకీకి సుదినం భారత క్రీడా ప్రపంచానికే సుదినం అందులో హాకీకి మరీ ముఖ్యం కారణం ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాలు ఏదో ఒక క్రీడతో ఐడెంటిఫై ఉంటాయి మీరొక దేశం పేరు చెప్తే ఒక క్రీడ గుర్తొస్తుంది మనకు మీకు ఆస్ట్రేలియా పేరు చెప్తే క్రికెట్ గుర్తొస్తుంది క్యూబా పేరు చెప్తే బాక్సింగ్ గుర్తొస్తుంది మీకు బల్గేరియా రొమేనియా లాంటి దేశాల పేర్లు చెప్తే జిమ్నాస్టిక్స్ గుర్తొస్తుంది అలాగే మీకు ఫుట్బాల్ గుర్తొస్తుంది కొన్ని అర్జెంటీనా లాంటి దేశాల పేరు చెప్తే ఇలా ఒక్కొక్క దేశం పేరు చెప్తేనే ఒక క్రీడ మనకు గుర్తొస్తుంది అలా ఒక దశలో ఇండియా పేరు చెప్తే హాకీ గుర్తొచ్చేది సో ఇట్ వాజ్ అన్ ఐకానిక్ స్పోర్ట్ ఆఫ్ ద కంట్రీ నైన్టీన్ థర్టీస్ నుంచి నైన్టీన్ సెవెంటీస్ వరకు ఒలింపిక్ క్రీడల్లో ఇండియా హాకీ షూర్ మెడల్ విన ఇప్పటి వరకు మన దేశం తొమ్మిది మె గోల్డ్ మెడల్స్ సాధిస్తే ఎనిమిది హాకీలోనే సాధించాడు ఇంకొకటి అభినవ్ బింద్రా ఇండివిజువల్ ఈవెంట్స్లో షూటింగ్లో సాధించాడు ఇప్పటి వరకు టోటల్గా నిన్న వచ్చిన బ్రాంజ్ మెడల్తో కలుపుకుంటే పన్నెండు మెడల్స్ ఎనిమిది గోల్డ్ అలాగే ఒక సిల్వర్ మూడు బ్రాంజ్లు వచ్చాయి సో భారతదేశానికి అత్యధికంగా బంగారు పథకాలు తెచ్చిపెట్టిన క్రీడ హాకీ ఆ రకంగా భారతదేశంతో ఒక రకంగా ఐడెంటిఫై అయిన క్రీడ హాకీ అన్ఫార్చునేట్లీ నైన్టీన్ ఎయిటీ తర్వాత ఇండియన్ హాకీ హ్యాస్ గాని ఇన్ టు అబ్లీవియన్ కనిపించకుండా పోయింది నైన్టీన్ ఎయిటీ మాస్కో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాక నాలుగు దశాబ్దాల పాటు భారత హాకీ ప్రేమికులు నిరంతర నిరీక్షణే తప్ప ఫలితం లేదు మీరు ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒలింపిక్స్లో భారతదేశం బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు అందువల్ల డెఫినెట్గా ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఇండియన్ స్పోర్ట్ లవింగ్ పాపులేషన్కే కాదు అసలు హాకీకే కాదు ప్రతి భారతీయునికి కూడా ఆనందించే అంశం కోర్స్ ఒక నిన్న రవి దహియా కూడా సిల్వర్ మెడల్ తెచ్చుకున్నాడు కానీ హాకీకి ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నామంటే నైన్టీన్ ఎయిటీ మాస్కో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చాక ఇండియాకు ఇక హాకీలో మెడల్ రాలే ఒకప్పుడు ఎనిమిది గోల్డ్ మెడల్ తెచ్చుకున్నటువంటి స్పోర్ట్ మెడల్స్ టూ థౌజండ్ ఎయిట్ ఒలంపిక్స్లో క్వాలిఫై కూడా కాలే మనం ఒలింపిక్స్గా క్వాలిఫై కాలే టూ థౌజండ్ ట్వెల్వ్ ఒలింపిక్స్లో మనం భారతదేశం లాస్ట్ ర్యాంక్లో ఉండే టూ థౌజండ్ సిక్స్టీన్ ఒలింపిక్స్లో ఎయిత్ పొజిషన్లో ఉన్నాం కానీ ట్వంటీ ట్వంటీ వన్ ఒలింపిక్స్లో మనము తిరిగి బ్రాంజ్ మెడల్ సాధించుకున్నాం సో ఇది సిగ్నిఫికెంట్ విక్టర్ ఒక రకంగా భారత హాకీ పునర్జీవనంగా భావిస్తున్నాం ఇట్స్ ద రెనెజెన్స్ ఆఫ్ ఇండియన్ హాకీ మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది వేస్ట్ ఒకరు కొంతమంది ఇది క్రికెట్ పైన మన నేరం మోపుతాం క్రికెట్ పైన అధిక కేంద్రీకరణ ఒక కారణం క్రికెట్ పైన అధిక కేంద్రీకరణ ఉన్నమాట నిజం ఎందుకంటే ఒక అంచనా ప్రకారము భారతదేశంలో కార్పొరేట్ స్పాన్సర్షిప్లో కూడా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ కార్పొరేట్ స్పాన్సర్షిప్ గోస్ టు ఓన్లీ వన్ స్పోర్ట్ క్రికెట్ భారతదేశంలో ఇప్పుడు ఐదు వేల కోట్లకు పైగా క్రికెట్కు స్పాన్సర్షిప్ ఇమ్మని ఉంది కానీ భారతదేశంలో ఉన్న ఇతర అన్ని క్రీడలకు కలిపితే అరౌండ్ ఓవర్ సెవెన్ హండ్రెడ్ క్రోర్ ఉంది కార్పొరేట్ స్పాన్సర్షిప్ ఇక బడ్జెట్ కూడా తీసుకున్న భారతదేశంలో కేంద్రము రాష్ట్రము అన్ని ప్రభుత్వాలు అన్ని క్రీడల పైన పెట్టిన బడ్జెట్ కన్నా ఐపీఎల్ బడ్జెట్ ఎక్కువ సో ఒక హాకీ క్రీడాకారుడికి టాప్ లెవెల్ క్రీడాకారునికి మంత్లీ ఎలయన్స్ యాభై వేలు వస్తే మీకు క్రికెట్ ప్లేయర్లు కోట్లకు కోట్ల ఎలయన్స్లు వస్తాయి సో డెఫినెట్గా క్రికెట్ ఈజ్ టేకింగ్ ఎలయన్స్ షేర్ కానీ భారతదేశంలో హాకీని కానీ లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ స్విమ్మింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ రెస్లింగ్ కానీ డెవలప్ చేయాల్సిన బాధ్యత మనం బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ పైన పెట్టలేము అది బీసీసీఐ పని కాదు ఎస్ మే మేబి ద రిచెస్ట్ స్పోర్టింగ్ బాడీ ఇన్ ద వరల్డ్ బట్ వా వారు క్రికెట్కు బాధ్యత వహిస్తారు తప్ప మిగతా క్రీడలకు బాధ్యత వహించారు మరి ఎందుకు మిగతా క్రీడలు అభివృద్ధి కావడం లేదు అభివృద్ధి చేస్తే ఏం జరుగుతుంది ఇవాళ హాకీ రెనేజెన్స్ ఇంకో వాస్తవాన్ని కూడా చెప్తోంది ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేసిన కృషిని ఇక్కడ ప్రస్తావించాలి నవీన్ పట్నాయక్ ఆయన స్కూల్ డేస్లో ఇవాళ హాకీ గోల్కీపర్ సో తన వ్యక్తిగత అనుబంధాన్ని కూడా ఉపయోగించుకొని ఐదేళ్ల క్రితం ఆయన హాకీని స్పాన్సర్ చేసే కార్యక్రమం తీసుకున్నారు దాదాపు వంద కోట్ల పైగా ఒడిస్సా ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఒరిస్సా ఇండియాలో పేద రాష్ట్రం ధనక రాష్ట్రం కాదు హాకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసింది హాకీ టోర్నమెంట్స్ జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్స్ నిర్వహించింది ఫండ్స్ సమకూర్చింది భారతదేశంలో ఉన్న హాకీ క్రీడాకారులకు అందరికీ ఒడిస్సా వేదికే ఇవాళ ఒడిస్సా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఇలా భారత హాకీ పునర్జీవనానికి దోహదం చేసింది మెన్స్ హాకీ ఉమెన్స్ హాకీ సీనియర్స్ జూనియర్స్ ఇలా అన్ని రకాల హాకీ క్రీడలకు ప్రోత్సహించింది ఇట్స్ అ వండర్ఫుల్ మోడల్ కేంద్ర ప్రభుత్వము క్రీడలపైన ఖర్చు పెట్టడంతో పాటు ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో క్రీడను దత్తత తీసుకుంటే ఎంత బాగుంటుంది ఇలా మనకు ఒక పక్షి ఒక జంతువు ఒక పుష్పము పువ్వు వీటిని మనం ఆదర్శంగా తీసుకుంటాం తీసుకోవాలి కాదని అనడం లేదు సో ఒక పాలపిట్టను తెలంగాణ తీసుకున్నప్పుడు ఒక సింబల్గా ఓ బ్యాడ్మింటన్ తీసుకుందాం ఒక ఆంధ్రప్రదేశ్ ఒక వెయిట్ లిఫ్టింగ్ తీసుకుందాం కరణ మల్లేశ్వరి గౌరవం ఇస్తాం పీవీ సింధు గౌరవిస్తూ తెలంగాణ ఒక బ్యాడ్మింటన్ క్రీడ తీసుకుందాం అలా మిల్కా సింగ్ను గౌరవిస్తూ పంజాబ్ రన్నింగ్ రేసును తీసుకుంటుంది బెంగాల్ ఫుట్బాల్ను తీసుకుంటుంది హాకీని ఒడిస్సా తీసుకుంటుంది ఇలా ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క క్రీడను కనుక తీసుకుంటే భారతదేశంలో మేజర్ స్టేట్స్ ఒక పది పదిహేను రాష్ట్రాలు పది పదిహేను క్రీడలు తీసుకుని ఓ వంద కోట్లో రెండు వందల కోట్లు ఖర్చు పెడితే క్రీడా సదుపాయాలు కల్పిస్తే క్రీడా వేదికగా మారిపోతే జాతీయ సమగ్రతకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్ర భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బ్యాడ్మింటన్ క్రీడాకారులు వచ్చి తెలంగాణ గడ్డపైన ఆడితే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వెయిట్ లిఫ్టర్లు వచ్చి ఆంధ్రప్రదేశ్లో బరువులు ఎత్తితే రాష్ట్ర ప్రతిష్ట కూడా పైకెత్తినట్టు అవుతుంది కదా సో ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అన్ఫార్చునేట్లీ క్రీడల్ని ప్రోత్సహించరు మన రాజకీయ నాయకులు క్రీడాకారులను ప్రోత్సహిస్తారు ఒలింపిక్స్లో వాళ్ళు కష్టపడి ఒక మెడల్ తెచ్చుకుంటే వాళ్ళ పక్కన ఫోటోలు దిగుతారు వాళ్ళు ఇంటికి పోయి అభినందిస్తారు వారికి ఒక వెయ్యి గజాల ల్యాండ్ ఇస్తారు ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు ఓ కోటి రూపాయలు చెక్ ఇస్తారు ఇవన్నీ పేపర్లో ఫ్రంట్ పే వేయించుకుంటారు క్రీడాభిమానుల మనస్సు దోస్తారు అబ్బా ఎందుకంటే క్రీడాకారులకు ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళంతా రాజకీయ నాయకులు మెచ్చుకుంటారు నిజంగా అంటే క్రీడల్ని ప్రోత్సహించాలి గే క్రీడాకారులను ప్రోత్సహించాలి మెడల్ విన్నర్స్ కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలి కానీ ఫస్ట్ ప్రియారిటీ స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రీంచాలి స్పోర్టింగ్ టాలెంట్ని పెంచాలి అందుకు సా అసాధ్యమా ఇవాళ భారతదేశంలో నూట ముప్పై ఆరు కోట్ల ప్రజలకు ఇవాళ ఇప్పటికీ కూడా మనకు వచ్చిన మెడల్స్ అన్ని ఐదు మెడల్స్ మన చరిత్రలో నా గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ లండన్ ఒలింపిక్స్లో ఆరు మెడల్స్ వచ్చాయి అది హైయెస్ట్ టాలీ బహుశా టోక్యో ఒలింపిక్స్లో దాటుతా ఆశ ఉంది కానీ ఆస్ట్రేలియా చాలా చిన్న దేశం కదా మనకన్నా కానీ ఇప్పటికీ టోక్యో ఒలింపిక్స్లో నలభై మెడల్స్ వచ్చాయి ఈవెన్ టుడే బ్రెజిల్ మనలాంటి దేశమే కదా పద్నాలుగు మెడల్స్ వచ్చాయి మూడు గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి మనం మనం ఎందుకు చేయలేకపోతున్నాం చైనా మనకన్నా రెండు వందల రేట్లు టూ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఖర్చు పెడుతుంది మనం క్రీడలపైన వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు రెండు లక్షలు ఖర్చు పెడుతున్నాయి మనం మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం